తాలూ వెరైటీ గుంటూరులో. ఇక తెలుగుదేశం నాయకులు వచ్చి ఇట మాట్లాడతారు. వాస్తవానికి కూడా ఏం జరుగుతుంది, మనకు అసలు విపరీతమైన మిర్చి ఆంధ్రప్రదేశ్ నుంచి మన దగ్గరికి వస్తున్నది. కర్నూలు మంత్రాలయ ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మిర్చి వరంగల్కి వస్తున్నది. అదేవిధంగా నందిగామ నూజివీడు కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున మిర్చి ఇటు ఖమ్మం జిల్లాకు వస్తున్నది. అంటే పంట ఎక్కువ పండింది, సహజంగానే కొంత ఇబ్బంది జరిగింది. అంటే ఈ మిర్చికి సంబంధించి కూడా మొదటి పిక్లో రెండో పిక్లో 6,000, 6,300, 6,400 ధర వచ్చింది. సెకండ్ పిక్ కూడా వచ్చింది. ఇప్పుడు థర్డ్ పిక్ వచ్చినాం. లాస్ట్ థర్డ్ పిక్లో ఏమైందంటే కొంత నాణ్యత తక్కువ ఉంటుంది, ఇలా చివరి పిక్లో క్వాలిటీ కొంత తగ్గుతుంది, దానివల్ల కొంత ధర తగ్గుతుంది. సో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా కన్సర్న్తో ఎట్లా మిర్చి రైతులను ఆదుకోవాలనో మినిట్ టు మినిట్ మేము పర్స్యూ చేస్తున్నాం. ఇవాళ మేము కందిజి కొనగలిగినాము, వరి పూర్తి స్థాయిలో కొంటున్నాము, పత్తికి మద్దతు ధర కంటే ఎక్కువ ఉన్నది, మొక్కజొన్నకు మద్దతు ధర కంటే ఎక్కువ ఉన్నది, పల్లికాయ రైతులకు మద్దతు ధర కంటే ఎక్కువ ఉన్నది, మిషన్ కాకతీయ పెట్టి రైతులకు బాగా చేసినాము, మేజర్ ఇరిగేషన్ కింద హైయెస్ట్ ఆయకట్టు తీసుకొచ్చినాము, గోడౌన్లు కట్టినాము, 9 గంటల కరెంట్ ఇచ్చినాము, ఇన్ని ఇవన్నీ మేము రైతుల కోసం చేసినాయి. కానీ మీరు ఒక అంశాన్ని పట్టుకొని అక్కడ దాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఒక కుట్రతో చేస్తున్నారే తప్ప ఇంకోటి లేదు. మిమ్మల్ని నమ్మరు రైతులు. మీరు ఎన్ని చేసినా మీ అంతా కూడా మిమ్మల్ని మీ మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఎందుకంటే